ఈ వీడియోలో నేను మీకు మన దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి గురు డోంగ్మార్ లేక్ గురించి వివరిస్తాను. దీని ఎత్తు సముద్ర మట్టానికి 17,800 అడుగులు. ఈ సరస్సుకి గురు పద్మసంభవ అనే బౌద్ధ గురువు 8వ శతాబ్దంలో ఇక్కడికి రావడం జరిగింది. అందువలనే దీనికి ఈ పేరు పెట్టారు అని స్థల పురాణం. ఇక్కడకు మేము చేరుకునేసరికి సమయం దాదాపు 1:30 కావస్తుంది. చల్లటి గాలులు ఎంతో బలంగా వీస్తున్నాయి. అంతేకాకుండా గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండటం వల్ల చాలామంది లేక్ వరకు రాకుండా పైనుంచే చూసి తిరిగి వెళ్ళిపోతున్నారు. వీడియోలో మీరు గమనించినట్లయితే లేక్ మీద అక్కడక్కడ మేఘాల యొక్క నీడ కూడా కనపడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఎత్తులో ఉన్నాము అని. కాలాపత్తర్ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఒక పెద్ద ఆర్మీ క్యాంపు వస్తుంది. అక్కడ ఎటువంటి ఫోటోగ్రఫీని కూడా అనుమతి ఇవ్వటం లేదు. అంతేకాకుండా ఇక్కడ మా పర్మిట్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇది గురు డోంగ్మార్ లేక్. ఆల్మోస్ట్ గడ్డ కట్టిపోయి ఉంది. కొన్ని చోట్ల నీళ్ళు అట్లట్లా ఉన్నాయి. అదర్వైజ్ మొత్తం గడ్డ కట్టిపోయింది. నేను మా ఆవిడ మాత్రం దిగుతున్నాము. పిల్లలు రాలేమన్నారు, సో వాళ్ళని పైన పెట్టేశాము. సి, చుట్టూ గ్లేషియర్స్, పక్క రాళ్ళు, అసలు ఒక ఎంటైర్లీ విచిత్రమైన అనుభూతి. దాన్ని ఎవరు కూడా మాటల్లో చెప్పుకోలేము. వచ్చి అనుభవిస్తే తప్ప అర్థం కాదు ఇదేంటో. అక్కడే ఉన్నావు ఇప్పుడు చూడు. యా, ఎంతో ఎంతో కాలంగా కలగంటున్న ఒక ప్రాంతం ఇది. నార్త్ ఈస్ట్, ఎస్పెషల్లీ సిక్కిం. సిక్కింలో గురు డోంగ్మార్ లేక్ అని కొన్ని నెలలుగా కలగంటున్నాము. సో ఫైనల్లీ దేవుడి దయ వల్ల వీఆర్ ఏబుల్ టు రీచ్ ది స్పాట్. కానీ చెప్పాల్సింది ఏంటంటే, వయసు ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి చూసుకుని పోతే గురు డోంగ్మార్ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు. అసలు చుట్టూ చూడండి, ఒకవైపు మంచు కొండలు, చుట్టూ రాళ్ళు. దీని వెనకాల మనం క్యాబ్ మన వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. అక్కడ పైన కనపడతాయి మీకు, అక్కడ ఆగిపోయి ఉన్నాయి మన వెహికల్స్. ఓకేనా? సో దానికి మించి వెహికల్స్ రాలేవు. మా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు, వాళ్ళ పైన వెహికల్లో ఉన్నారు, వాళ్ళు రాలేమన్నారు. సో ఇప్పుడు నేను మా ఆవిడ గురు డోంగ్మార్ లేక్ చూడని నడుస్తూ ఉన్నాము. ఇది ఒక అద్భుత అనుభవం. తర్వాత మాట్లాడదాం, మిగతా విషయాలు ఏమన్నా ఉంటే. కాసేపు నేను లేక్ ఎంజాయ్ చేస్తాను. ఓకేనా? బాయ్ శ్రీ. శ్రీ బాయ్. బాయ్. హాయ్. హాయ్. మనం గురు డోంగ్మార్ లేక్ దగ్గర ఉన్నాం. ఓ మై గాడ్, కొద్దిగా కరిగిపోయి కొద్దిగా కరగకుండా. ఐ థింక్ బిలో -2 ఇది టెంపరేచరు. గాలి ఎలా ఉందంటే చేతులు గడ్డ కడుతున్నాయి. గ్లౌజెస్ ఉన్నాయి, కానీ కెమెరా హ్యాండిల్ చేయాలని చెప్పేసి గ్లౌజెస్ జోలో పెట్టుకుని తిరుగుతున్నాము. కానీ జీవితంలో ఒకసారి రావాల్సిన అనుభవం ఇది, గురు డోంగ్మార్ లేక్. నేను ఊహించలేదు ఇంత దగ్గరకు వస్తానని. ఒక కరిగిపోయిన లేక్, దాని దగ్గర నీళ్లు, ఇది ఒక జీవితకాల అనుభవం. చూడండి రాళ్ళు, లేక్. శ్రీ, టచ్ అయిన వాటర్ అండి, ఒక నిమిషం జస్ట్ టచ్ అయిన వాటర్ పెట్టాను, ఎక్కువ పెట్టాను, వద్దు చాలు. వావ్, ఇట్స్ వావ్ ఎక్స్పీరియన్స్ కదా. Really amazing. Once in lifetime achievement. Thank you. And photo linga. You have been amazing. Chet. And atle undu. Yes. Idu prapancham andi. Ikkadi povudu kavadam ledu. Kani tappadu, bayalerali. Bayalertunna.
బాయ్ బాయ్ గురుడంగ్ మార్, సీ యూ. హలో, బాయ్ బాయ్ గురుడంగ్ మార్. పోవాలని లేదు కానీ బయలుదేరాలి కదా, బయలుదేరుతున్నాము. వీలైతే దేవుడి దేవల్లా మళ్ళా సాగుతాము. సే బాయ్ బాయ్ టు గురుడంగ్ మార్. అక్కడ దాకా వెళ్ళి వచ్చాం, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ దృశ్యాలు చూడటానికి ఒక వింత అనుభూతిని ఇస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు మంచుకొండలు, మరోవైపు ఎత్తైన మట్టి దిబ్బలు, ఇలాంటి దృశ్యాలు మనకు లేహ్ లదాఖ్లో కూడా కనబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని తిరిగి యాంథాంగ్ వ్యాలీలో కలుస్తాను.